నీ పేరేంటి? నిర్మల బాబర్. ఏం చేస్తుంటారక్క? టాయిలెట్ ఫర్మ్ అండి. ఎట్లుందక్క ఇప్పుడు చూసుకుంటే పెద్ద ఒకటి నిత్ర సరుకుల కాడ నుంచి కురగాలు అన్ని రోజు పెరిగిపోతున్నాయి. అంటే ఇప్పుడు చూసుకుంటే మనకి వచ్చే ఆదాయం సరిపోతుంది అంటారా కుటుంబ పోషణకి? ఏందో అట్లా సరిపోతుంది అంటే సదుకొని పోతుంటాం కాబట్టి మామూలు ఎవరు వస్తేనే రేట్లు రేటే కదా. ఎవరు తగ్గించేది ఏమో మామూలు రేట్లు ఉండవు కాబట్టి ఎవరు జగన్ వస్తేనో రేటు తగ్గేది ఉండదు చంద్రబాబు నాయుడు వస్తే తగ్గేది ఉండదు కానీ జగన్ చేసేదే బాగా మంచి పనులే చేస్తున్నాడు. చూసుకుంటాక ఈ నాలుగేళ్ళలో జగనన్న పాలన ఎట్లుంది అంటారా? బాగుంది, నాకైతే నచ్చింది. ఇప్పుడు ఈయన కొన్ని సంక్షేమ పథకాలు పెట్టారు, ఎట్లున్నాయి అంటారా? సరే జగన్ రావాలా నాకైతే. ఇప్పుడు సంక్షేమ పథకాలు పెట్టారు కదా, ఎట్లున్నాయి అంటారా? బాగుంది, పర్వాలేదు. మీకు ఏమేమి వస్తున్నాయి? నాకైతే అమ్మ ఒకటి పిల్లలు కాలేజీ రెండు సార్లు వచ్చింది. నాకు మొన్న మూడు నెలలు ఉంటే పింఛన్ వస్తుంది, బాగలేదు, హెల్త్ బాగలేదు కాబట్టి పింఛన్ వస్తుంది. మొన్న రెండు నెలలు ఉంటే జనవరి నుండి వస్తుంది. నేను మళ్ళీ జగన్కి నేనైతే ఎప్పుడైనా రుణమై ఉంటాను కాబట్టి జగన్కి వేసేది కాదు, జగన్నే రావాలి. ఇల్లు లేని వాళ్ళకు కూడా ఇండ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టేస్తున్నారు, అది ఏమైనా వచ్చినాయండి? నాకు రాలేదు, నేను రాపిలేదండి, రాలేదు. నేను నాకు వస్తావు లేదని రాపిలేదు, కానీ నేను పొరపాటు పడినానులే, రాపిలే రాపియాలి ఇప్పుడు రాలే నాకు. ఇప్పుడు ఇట్లా వ్యాపారం చేసుకోవడానికి కూడా మనకి ఆసరా పథకం కింద 10,000 ఇస్తున్నారు, ఏమైనా వచ్చినాయంట? ఇచ్చినాడు, ఇచ్చినాను, రెండు సార్లు తీసుకున్నా. గతంలో చంద్రబాబు పాలన చూస్తున్నారు, ఈ నాలుగేళ్లలో జగనన్న పాలన చూస్తున్నారు, తేడా ఉందంటారు? జగన్ వచ్చినప్పుడు కష్టాలు ఉన్నాయి, ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు నుండి ఒక కరోనా టైంలో కష్టాలే కదా. ఆయన చేసేది ఏమి లేదు, మేము చేసేది ఏమి లేదు. వచ్చేది వచ్చినావు అనుకో, ఇంకా ఈ అయినా బాగా చేస్తా అనుకో, అయిపోయింది, ఈ లేడు చేయలేడు. నిన్న కూడా కొన్ని మ్యానుఫాక్చర్ వదిలినాడు కదా, అంటే ఈ ఆడవాళ్ళకు వచ్చేసి మామూలుగా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వాళ్ళకి నెల నెల 1500 ఇస్తానని చెప్పి ఈయన కూడా చెప్పాడు. తర్వాత మన జిల్లాలో ఎక్కడైనా తిరిగినా కూడా బస్సులో ప్రయాణము ఫ్రీగా అన్నాడు, అది ఎట్లా ఉంటుంది అంటారు మరి? ఏమో నేనే నమ్మలేను. ఎవరు చంద్రబాబు నాయుడు చెప్పినాడా? చంద్రబాబు నాయుడు మ్యానుఫాక్చర్ వదిలినాడు నిన్న. అవునా? నేనైతే ఈయన సంక్షేమ పథకాలు పెట్టాడు, ఆయన ఈరోజు ఆ మాటలు చెప్తున్నాడు, ఎట్లుంటారు మరి? ఏమో నేనైతే చెప్పలేదు, వచ్చి వస్తుందనే గ్యారంటీ లేదు, చెప్పే మాటలు ఉంటా కానీ ఇస్తారని గ్యారంటీ నాకైతే. మా జగన్ అయితే ఒక మాట తప్పలేడు, మాట మాటే. ఇప్పుడు చూసుకుంటే ఈయన మామూలుగా ఈ కుటుంబాలు చుచ్చు పెడుతుందని చెప్పి మద్యపానాన్ని కూడా 3 దశల ద్వారాగా నిషేధం చేస్తున్నాడు, అది మళ్ళీ అమలైందాక? అమలైందంటే యా బాధ వస్తున్నాడు, తాగే వాళ్ళంతా తీసేస్తే అది బాధ, తీసేయలేదంటే ఆడలు బాధ, ఎవరికైనా చెప్పు. ఆయన కానీ అనే తప్పు మేము జగన్ అనేది, ఎందుకంటే తీసేస్తే వీళ్ళంతా తిట్టుకుంటారు తాగే వాళ్ళ వేరే కలిపి సంవత్సరాలు స్విచ్ పెడుతుంది కదా, అది కదా తీసేస్తా అన్నాడు, తీసేసి చెడ్డిపోయారు కదా, ఈ రోజు అంటారు కదా మళ్ళీ ఓట్లు లేదు కదా, ఎందుకు అని పెట్టినాడు, చూస్తాం ఎంత వరకు వస్తుందా. గతంలో చూసుకుంటాక మనం రేషన్ కార్డు పోయి బియ్యం తెచ్చుకునే వాళ్ళం, ఇప్పుడు ఇంటింటికి అని చెప్పి ఆటోల ద్వారా ఇస్తున్నాడు, ఎట్లుంది అంటారు? చాలా బాగుంది, అది చాలా బాగుంది. అన్న బియ్యం వేస్తున్నారా? వేస్తున్నాడు, ఇంటి ముందరకు వచ్చి ఇస్తున్నాడు, పింఛన్ ఇంత ఇంటికి వచ్చి ఇస్తున్నాడు. జగన్ చేసింది అయితే నాకైతే చాలా నచ్చింది, చాలా బాగుంది. మళ్ళీ నెక్స్ట్ చూసుకుంటే 2024లో మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, నేనైతే జగన్ రావాలని కోరుకుంటున్నాను.